బుల్టెల్లో మరో బ్రేకింగ్ చూసినాం. పిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు పట్టడం లేదని వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన 9 ఏళ్ల పరిపాలనలో 9,000 మంది రైతులకు కేసీఆర్ సర్కారు బలి తీసుకుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తినా ఈ ప్రభుత్వం పాటించుకోవడం లేదని ఆరోపించారు. వర్షానికి వడ్లు తడిసి ఓ కౌలు రైతు తాను చనిపోతున్నానని ముందే చెప్పినా ఈ ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల ఇది రైతులను ఆదుకొని అసమర్థ ప్రభుత్వం అని అన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ రైతు నినాదం ఎత్తుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సిగ్గుపడాలని, మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరిగించే వరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బుల్టెల్లో బ్రేకింగ్ చూసినాం. పిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు పట్టడం లేదని వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన 9 ఏళ్ల పరిపాలనలో 9,000 మంది రైతులను కేసీఆర్ సర్కారు బలి తీసుకుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్షానికి వడ్లు తడిసి ఓ కౌలు రైతు తాను చనిపోతున్నానని ముందే చెప్పినా ఈ ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల ఇది రైతులను ఆదుకొని ప్రభుత్వం అని అన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ రైతు నినాదం ఎత్తుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సిగ్గుపడాలని, మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరిగించే వరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.